నమస్కారం దూరదర్శన్ వార్తలకు స్వాగతం ముందుగా సచివాలయ భవనాల కూల్చివేతపై స్టే రేపటి వరకు పొడిగింపు పర్యావరణ చట్టం ఏం చెబుతుందో చెప్పాలని ప్రభుత్వానికి హైకోర్టు ఆదేశం కరోనా నియంత్రణలో ఇతర దేశాల కన్నా భారత్ ముందంజలో ఉందన్న కేంద్ర మంత్రి హర్షవర్ధన్ దేశవ్యాప్తంగా ఆరు లక్షల మందికి పైగా వైరస్ నుంచి కోలుకున్నట్లు వెల్లడి జమ్మూ కాశ్మీర్ లద్దాఖ్లలో రెండు రోజుల పాటు పర్యటించనున్న రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ సరిహద్దుల వెంబడి భద్రతా పరిస్థితులపై సమీక్ష ముంబైను ముంచెత్తిన భారీ వర్షాలు అస్సాం బీహార్లో లో సృష్టిస్తున్న వరదలు రాష్ట్ర వ్యాప్తంగా విస్తారంగా కురుస్తున్న వర్షాలు ఊపందుకున్న వ్యవసాయ పనులు సచివాలయ భవనాల కూల్చివేతపై స్టేను హైకోర్టు రేపటి వరకు పొడిగించింది భవనాల కూల్చివేత పనులకు కేంద్ర పర్యావరణ అనుమతులు అవసరమా లేదో తెలపాలని అసిస్టెంట్ సాలిసిటర్ జనరల్ను న్యాయస్థానం ఆదేశించింది ఈ రోజు వాదనల సందర్భంగా పర్యావరణ పరిరక్షణ సవరణ చట్టం టూ థౌసండ్ కు విరుద్ధంగా కూల్చివేత పనులు చేపడుతున్నారని పిటిషనర్ తరపు న్యాయవాది వాదించారు అయితే అనుమతులు అవసరం లేదని ఇందుకు సంబంధించి గతంలో వెలువడిన పలు తీర్పులకు అసిస్టెంట్ సాలిసిటర్ జనరల్ కోర్టుకు సమర్పించారు భవనాల నిర్మాణాలకు మాత్రమే అనుమతి అవసరమన్నారు నూతన నిర్మాణాలు చేపట్టేటప్పుడు అన్ని అనుమతులు తీసుకుంటామని హైకోర్టుకు మరోసారి తెలిపారు జీహెచ్ఎంసీ స్థానిక యంత్రాంగం పర్యావరణ నియంత్రణ బోర్డు అనుమతులు సరిపోతాయన్నారు అయితే భవనాలు కూల్చివేతపై కేంద్ర పర్యావరణ పరిరక్షణ సవరణ చట్టం ఏం చెబుతుందో తెలిపాలని అసిస్టెంట్ సాలిసిటర్ జనరల్ను ఆదేశిస్తూ హైకోర్టు విచారణను శుక్రవారానికి వాయిదా వేసింది దేశంలో కోవిడ్ నుంచి కోలుకుంటున్న వారి సంఖ్య రోజురోజుకు పెరుగుతూ ఆరు లక్షలు దాటింది ఇప్పటివరకు ఆరు లక్షల పన్నెండు వేల ఎనిమిది వందల పదిహేను మంది కరోనా వైరస్ నుంచి కోలుకున్నారు దీంతో కోలుకున్న వారి శాతం అరవై మూడు పాయింట్ రెండు ఐదు శాతానికి చేరుకుంది గత ఇరవై నాలుగు గంటల్లో ఇరవై వేల ఏడు వందల ఎనభై మూడు మంది కోవిడ్ నుంచి బయటపడ్డారని కేంద్ర ఆరోగ్య శాఖ వెల్లడించింది రికవరీ రేటులో లద్దాఖ్ ఢిల్లీ ఉత్తరాఖండ్ హర్యానా అండమాన్ నికోబార్ దేవురులు మొదటి ఐదు స్థానాల్లో ఉన్నాయి ఈ ఐదు చోట్ల డెబ్బై మూడు శాతం పైగా రికవరీ రేటు నమోదైంది జాతీయ సగటు అరవై మూడు పాయింట్ రెండు ఐదు కన్నా ఎక్కువ రికవరీ రేటు ఇరవై రాష్ట్రాల్లో నమోదవుతుంది మొత్తం యాక్టివ్ కేసుల్లో అరవై ఐదు శాతం కన్నా ఎక్కువ కేసులు మహారాష్ట్ర ఢిల్లీ కర్ణాటక గుజరాత్లోనూ నమోదవుతున్నాయి దేశంలో తాజాగా గత ఇరవై నాలుగు గంటల్లో ముప్పై రెండు వేల ఆరు వందల తొంభై ఐదు కరోనా కేసులు నమోదయ్యాయి దీంతో మొత్తం కేసుల సంఖ్య తొమ్మిది లక్షల అరవై ఎనిమిది వేల ఎనిమిది వందల డెబ్బై ఆరుకు పెరిగింది దేశంలో కోవిడ్ మహమ్మారి బయటపడిన అనంతరం ఒక్క రోజులో ఎన్ని కేసులు బయటపడటం ఇదే మొదటిసారి కాగా గత ఇరవై నాలుగు గంటల్లో మూడు లక్షల ఇరవై ఆరు వేల ఆరు వందల ఎనభై రెండు కరోనా పరీక్షలు నిర్వహించినట్లు ఐసీఎంఆర్ తెలిపింది రోజులో ఇప్పటివరకు నిర్వహించిన పరీక్షల్లో ఇవే అత్యధికం దేశవ్యాప్తంగా ప్రభుత్వ ప్రైవేట్ ల్యాబ్లలో ఇప్పటివరకు నిర్వహించిన పరీక్షలు కోటి ఇరవై ఏడు లక్షలు దాటాయి కరోనా నియంత్రణలో ఇతర దేశాల కన్నా భారత్ మంచి ఫలితాలు సాధిస్తోందని కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి హర్షవర్ధన్ అన్నారు కేంద్ర మంత్రి ఢిల్లీ ఎయిమ్స్ ఆసుపత్రిలో రాజ్ కుమార్ కౌర్ ఓపీడీ భవనాన్ని ప్రారంభించారు ఈ సందర్భంగా మాట్లాడుతూ భారత్లో జనాభా ఎక్కువగా ఉన్నప్పటికీ కరోనా పోరులో భారత్ ముందంజలో ఉందన్నారు దేశంలో ప్రస్తుతం కరోనా రికవరీ రేటు అరవై మూడు పాయింట్ రెండు ఐదు శాతం కాగా మరణాల రేటు రెండు పాయింట్ ఐదు శాతంగా ఉందన్నారు ఇతర దేశాలతో పోలిస్తే మన దేశంలో కరోనా రికవరీ రేటు ఆశాజనకంగా ఉందని హర్షవర్ధన్ తెలిపారు अच्छे क्वालिटी की ब्रेन स्टॉमिंग होनी चाहिए कैसे जो अभी भी बची हुई तकलीफें हैं समस्याएं हैं कुछ इंस्टीट्यूशन की हो सकती है कुछ डिपार्टमेंट की हो सकती है कुछ मरीजों की हो सकती है कुछ मरीजों के रिश्तेदार की हो सकती है कुछ जो भी एम्स में आना चाहते हैं लेकिन आ नहीं पा रहे हैं उनकी हो सकती हैं कुछ वेटिंग लिस्ट से जुड़ी हो सकती हैं तरह तरह की चीज़ें हो सकती हैं तो डायग्नोसिस जब हम अगर मरीज की कर सकते हैं उसकी बीमारी की कर सकते हैं तो मुझे लगता है कि बाकी जो तो चीज़ें हैं उनकी डायग्नोसिस के ऊपर भी बहुत गहराई और गंभीरता से चिंतन होना चाहिए कोविड नाइन्टीन पर पोराटम लयोटेक्नाल रंगाम पर्शोधन कीलकमारी गवर्नर डॉक्टर तमिलसाई सौंदर राज జెఎన్టీవీ హైదరాబాద్ బయోటెక్నాలజీపై నిర్వహిస్తున్న మూడు రోజుల జాతీయ సదస్సు ప్రారంభమైంది ఈ కార్యక్రమంలో గవర్నర్ ముఖ్య అతిథిగా పాల్గొని రాజ్భవన్ నుంచి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ప్రసంగించారు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నేతృత్వంలో భారత్ బయోటెక్నాలజీ రంగంలో గ్లోబల్ లీడర్గా ఎదుగుతోందని అన్నారు బయోటెక్నాలజీ జీవశాస్త్రాల కేంద్రంగా హైదరాబాద్ అభివృద్ధి చెందుతోందని కోవిడ్ వ్యాక్సిన్ అభివృద్ధిలో ముందంజలో ఉందని గవర్నర్ ప్రశంసించారు కోవిడ్ నైన్టీన్ వ్యాక్సిన్ అభివృద్ధికి చికిత్సకు ఔషధ తయారీకి బయోటెక్నాలజీ ఫార్మా వైద్య రంగాలలో సమ్మిళిత పరిశోధనలు జరగాలని గవర్నర్ సూచించారు ఐక్యరాజ్యసమితిలోని అత్యున్నత విభాగమైన ఆర్థిక సామాజిక మండలి సమావేశాన్ని ఉద్దేశించి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కీలక ఉపన్యాసం చేస్తారు యుఎన్ ఈసీఓఎస్ఓసీ డెబ్బై ఐదవ వార్షికోత్సవం సందర్భంగా న్యూయార్క్లో జరిగే సమావేశంలో ప్రధానమంత్రి వీడియో లింక్ ద్వారా ముగింపు కార్యక్రమంలో ప్రసంగిస్తారు ప్రధానమంత్రితో పాటు నార్వే ప్రధానమంత్రి యుఎన్ జనరల్ సెక్రటరీ జనరల్ ఆంటోనియా గుదారస్ కూడా ముగింపు సమావేశంలో పాల్గొంటారు కోవిడ్ అనంతరం యుఎన్ నిర్వహించవలసిన భూమిక అనే ఇతివృత్తంగా ఈ సమావేశం జరుగుతోంది ఏటా జరిగే ఈ సమావేశంలో ప్రభుత్వ ప్రైవేట్ రంగ పార్టీ పౌర సమాజం విద్యావేత్తలు పాల్గొంటారు రెండు వేల ఇరవై ఒకటి ఇరవై రెండు సంవత్సరాలకు యుఎన్ భద్రతా మండలికి భారత్ తాత్కాలిక సభ్యత్వం ఇటీవల పొందిన అనంతరం ప్రధానమంత్రి మొట్టమొదటిసారిగా యుఎన్ ఆర్థిక సామాజిక మండలిని ఉద్దేశించి కీలక ఉపన్యాసం చేస్తున్నారు అంతర్జాతీయ విమాన సర్వీసులు త్వరలో ప్రారంభం కానున్నాయని అయితే పలు దేశాల్లో అనుకున్న కరోనా మహమ్మారి పరిస్థితులపై ఇది ఆధారపడి ఉందని కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి హర్దీప్ సింగ్ పూరి పేర్కొన్నారు ఈ దిశగా పలు దేశాలతో ఒప్పందాలు పూర్తయ్యాయని మరికొన్ని దేశాలతో కొలిక్కి వస్తున్నట్లు తెలిపారు కరోనా మహమ్మారి నేపథ్యంలో భారత్తో సహా పలు దేశాలు అంతర్జాతీయ విమాన రాకపోకలపై ఇప్పటికీ నిషేధాన్ని కొనసాగిస్తున్నాయన్నారు ఎయిర్ ఫ్రాన్స్ జూలై పద్దెనిమిది నుంచి ఆగస్టు ఒకటి వరకు ఢిల్లీ ముంబై బెంగళూరు నుంచి ప్యారిస్కు ఇరవై ఎనిమిది విమానాలను యునైటెడ్ ఎయిర్ జులై ముప్పై ఒకటి వరకు ఢిల్లీ ముంబై నుంచి న్యూయార్క్కు పద్దెనిమిది విమానాలను నడుపునున్నట్లు కేంద్ర మంత్రి చెప్పారు కరోనా ప్రభావం దేశీయ విమానయానంపై కూడా ఉందని కేవలం ముప్పై మూడు శాతం మాత్రమే దేశీయ సర్వీసులు నడుస్తున్నట్లు తెలిపారు విదేశాల్లో చిక్కుకున్న భారతీయులను స్వదేశానికి తీసుకురావడానికి చెప్పిన వందే భారత్ మిషన్ కింద ఇప్పటి వరకు యాభై మూడు దేశాల్లోని డెబ్బై ఒకటి నగరాల నుంచి దాదాపు ఆరు లక్షల ఎనభై ఎనిమిది వేల మందిని తరలించినట్లు చెప్పారు

who registered in the missions and our consulates throughout the world. so we planned a mission according to a, a program, according to roughly, having 190,000 people to be brought back. now i just want to share with you that uh, the total number of people or citizens repatriated as of yesterday, 15th july, those are the latest figures i have, is 687,467. రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ రెండు రోజుల పర్యటనకై శుక్రవారం కాశ్మీర్ లద్దాఖ్ కు వెళ్లనున్నారు సైన్యాధ్యక్షుడు జనరల్ ఎంఎం నార్వాణి కూడా రక్షణ మంత్రి పర్యటనలో పాల్గొంటారు తూర్పు లద్దాఖ్ లో ఇటీవల ఉద్రిక్తతలు చోటు చేసుకున్న నేపథ్యంలో సరిహద్దుల వెంబడి భద్రతా పరిస్థితులను రక్షణ మంత్రి సమీక్షిస్తారు ఉత్తర ఆర్మీ కమాండర్ రక్షణ రంగానికి చెందిన ఉన్నతాధికారులు కూడా ఈ పర్యటనలో పాల్గొంటారు పర్యటనలో భాగంగా లద్దాఖ్ లోని మాజీ ప్రధానమంత్రి అటల్ బిహారీ వాజ్పేయి పేరుతో పిలువబడుతున్న అటల్ టన్నెల్ ను సందర్శించే అవకాశం ఉంది జమ్మూ కాశ్మీర్లో రక్షణ మంత్రి సరిహద్దుల వెంబడి ఉన్న ఆర్మీ పోస్టులను సందర్శిస్తారు తూర్పు లద్దాఖ్లో చూషాల్ పోస్టు వద్ద భారత్ భూభాగంలో జూలై పద్నాలుగున భారత్ చైనా కోర్ కమాండర్ల మధ్య జరిగిన నాలుగో విడతల సమావేశంలో వాస్తవాధీన రేఖ వెంబడి బలగాల ఉపసంహరణకు సమీక్షిస్తున్నట్లు భారత సైన్యం తెలిపింది ఎల్ఏసీ వెంబడి బలగాల పూర్తి ఉపసంహరణకు భారత్ చైనా రెండు దేశాలు కట్టుబడి ఉన్నాయని పేర్కొంది జూలై ఐదున జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్ చైనా విదేశాంగ మంత్రితో టెలిఫోన్లో జరిపిన చర్చల్లో కుదిరిన ఏకాభిప్రాయానికి అనుగుణంగా ఎల్ఏసీ వెంబడి రెండవ విడత బలకాలను ఉపసంహరణపై ఇరుపక్షాలు చర్చించాయని చర్చల్లో పురోగతి ఉందని తెలిపింది దాదాపు పదిహేను పాటు జరిగిన సుదీర్ఘ సమావేశంలో మొదటిదల బలగాల సుపసంహరణను సమీక్షిస్తున్నట్లు ఆర్మీ తెలిపింది కాగా విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి అనురాగ్ శ్రీవాస్తవ ఢిల్లీలో మీడియాతో మాట్లాడుతూ జులై పద్నాలుగు జరిగిన సమావేశంలో ఎల్ఏసీ వెంబడి బలగాల పూర్తి సంహరణ ఉపసంహరణకు ఇరుపక్షాలు అంగీకరించాయని చెప్పారు కేంద్ర ప్రభుత్వం ఇటీవల ప్రవేశపెట్టిన ప్రధానమంత్రి గరీబ్ కళ్యాణ్ అన్న యోజన కరోనా క్లిష్ట సమయంలో పేదల ఆకలిని తీరుస్తోంది ఈ పథకం ద్వారా నవంబర్ నెలాఖరు వరకు పేదలకు ఉచిత రేషన్ బియ్యంను కేంద్రం అందజేస్తుంది మంచిర్యాల జిల్లాలో నాలుగు వందల ఇరవై మూడు చౌకదారుల దుకాణాల ద్వారా రెండు లక్షల పద్నాలుగు వేల ఏడు వందల యాభై తొమ్మిది మంది లబ్దిదారులకు కేంద్ర ప్రభుత్వం ఐదు కిలోల బియ్యం కిలో కందిపప్పు రాష్ట్ర ప్రభుత్వం ఐదు కిలోల బియ్యంను ను ఉచితంగా అందిస్తున్నది కరోనా వ్యాప్తి చెందకుండా ఈ పాస్ యంత్రాంగంపై లబ్ధిదారుల ముద్రలతో కాకుండా అధికారుల వేలు ముద్రలతో రేషన్ పంపిణీ చేస్తున్నారు అధికారులు జిల్లాలోని ప్రతి రేషన్ దుకాణాలకు ఎప్పటికప్పుడు తనిఖీ చేస్తూ లబ్ధిదారులందరికీ రేషన్ అందేలా చర్యలు తీసుకుంటున్నారు కరోనా కష్ట సమయంలో ఉచితంగా రేషన్ పట్ల లబ్ధిదారులు హర్షం వ్యక్తం చేస్తున్నారు గరీబీ భోజన కింద మనకు కేంద్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి ఐదు కిలోల ఫ్రీ రైస్ దానికి అదనంగా మన రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి ఐదు కిలోల ఫ్రీ రైస్ మొత్తం ఒక మనిషికి కార్డులో ఉన్నటువంటి ప్రతి మనిషికి కూడా పది కిలోల ఫ్రీ రైస్ ఇవ్వడం జరుగుతూ ఉంది జూలై మాసంలో దానికి అదనంగా ఒక కిలో కందిపక్కను కూడా పేద ప్రజలకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఇచ్చినటువంటి అవకాశాన్ని కల్పిస్తూ రెగ్యులర్గా టీ పాస్ ద్వారా పంపిణీ చేయడం జరుగుతూ ఉంది పిఎం గారు ఐదు కిలోలు సీఎం గారు ఐదు కిలోలు చొప్పున పంపిస్తున్నారు పది కిలోలు ఒక్కొక్క మెంబర్ కు ఇస్తున్నా కందిపప్పు మూడు కిలోలు చొప్పున ఒక కిలో పోయిన నెల ఈ నెల ఖమ్మం జిల్లా రఘునాథపాలెం గ్రామానికి చెందిన భద్రు నాయక్ కరోనా మహమ్మారిని జయించారు జిల్లా ఉన్నతాధికారుల సూచనల మేరకు హైదరాబాద్లోని గాంధీ ఆసుపత్రిలో చికిత్స పొంది వైరస్ నుంచి కోలుకున్నారు వైరస్ను జయించిన భద్రు నాయక్ పలు సూచనలు చేస్తున్నారు కరోనా బారిన పడకుండా ప్రతి ఒక్కరూ వ్యక్తిగత శ్రద్ధ తప్పనిసరిగా తీసుకోవాలని సూచిస్తున్నారు మాస్కులు ధరించడంతో పాటు సామాజిక దూరం పాటించాలని ఎక్కువ సార్లు చేతులను సబ్బుతో శుభ్రం చేసుకోవాలంటున్నారు కరోనా సోకిన వారు భయభ్రాంతులకు గురి మనో నిబ్బరంతో ఉండాలని ఇమ్యూనిటీ పెంచే ఆహారం మందులు తీసుకోవాలని భద్రు నాయక్ సూచించారు ఇలా కోవిడ్ మాకు వచ్చింది అయినా కానీ మేమేం భయపడలేదు చాలా సపోర్టివ్గానే ఉన్నాం పాజిటివ్ వచ్చిన తర్వాత నెగిటివ్ వచ్చిన తర్వాత మేమందరం కొంచెం కూల్ అయినాం ఇలా కోవిడ్ గురించి భయపడన అవసరం ఏం లేదు మనం చాలా ధైర్యంగా ఉండాలి ధైర్యంగా ఉంటేనే ఫేస్ చేయగలుగుతాం ఇలా భయపడి భయపడ అవసరం లేదు మనకి గవర్నమెంట్ అది చేస్తుంది మేము ఆయనకు వచ్చినా కూడా మేము మంచిగా భయపడకుండా మేము మంచిగానే చూసుకున్నాం ఆయనకి ఆయన భయపడ్డాడు మాతోని కూడా దూరం ఉన్నా కూడా మేము ఎంతో దగ్గర ఉండి మేము మంచిగా ఆయనకు చూసుకున్నాం అడవుల జిల్లాగా పేరొందిన ఆదిలాబాద్ జిల్లా ఎన్నో ప్రాకృతిక సౌందర్యాలకు నెలవు ప్రస్తుతం కురుస్తున్న వర్షాలకు జిల్లాలోని జలపాతాలు జలకళతో ఆహ్లాదపరుస్తున్నాయి అందులో ఒకటి ప్రముఖ పర్యాటక కేంద్రం కుంటాల జలపాతం ఎగువ నుంచి వరద ప్రవాహం కొనసాగుతుండటంతో కుంటాల జలపాతం ఎత్తైన ప్రాంతాల నుంచి జాలువారుతూ తమ అందాలతో చూపులను కట్టుబడిస్తూ కనువిందు చేస్తుంది దాదాపు నలభై ఐదు అడుగుల ఎత్తు నుంచి పర్వళులు తొక్కుతూ సందర్శకులను విశేషంగా ఆకట్టుకుంటుంది కాగా కుంతాల జలపాతం అడవి అందాలను చూసేందుకు పర్యాటకులు గతంలో భారీగా తరలివస్తుండేవారు ప్రస్తుతం కోవిడ్ నైన్టీన్ కారణంగా జలపాతం వద్దకు పర్యాటకులను అనుమతించడం లేదని ఆదిలాబాద్ జిల్లాలో మన తెలంగాణ జిల్లా మన తెలంగాణ రాష్ట్రంలో అతిపెద్దది ఇక్కడ టూరిజం పాయింట్ కాబట్టి చాలా మంది టూరిస్టులు వస్తుంటారు ఈ కరోనాలో నివారణలో చర్యలో భాగంగా ప్రభుత్వం లాక్ డౌన్ ప్రకటించినందున దాన్ని నివారణ చర్యల్లో భాగంగా వాటర్ ఫాల్ ను మేము లాక్ డౌన్ చేయడం జరిగింది ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాల కారణంగా అస్సాం బిహార్ రాష్ట్రాల్లో అతలాకుతలమయ్యాయి ఆ రాష్ట్రాల్లో వరద బీభత్సం సృష్టిస్తోంది అస్సాంలో వరదల కారణంగా మూడు వేలకు పైగా గ్రామాలు నీటమునిగాయి ఐదు ప్రదేశాల్లో బ్రహ్మపుత్ర నది ప్రమాద స్థాయికి మించి ప్రవహిస్తోంది ఇరవై ఆరు జిల్లాల్లోని ముప్పై ఆరు లక్షలకు పైగా ప్రజలు వరదలకు ప్రభావితమయ్యారు వరద నీరు గ్రామీణ రోడ్లు కట్టలు వంతెనలు పంట ప్రాంతాలకు నష్టం కలిగించింది వరదల కారణంగా అస్సాంలో ఇప్పటివరకు అరవై ఆరు మంది ప్రాణాలు కోల్పోయారు జాతీయ రాష్ట్ర విపత్తు నిర్వహణ దళాలు వరద సహాయక చర్యల్లో ముమ్మరంగా పాల్గొంటున్నాయి బీహార్లోనూ ప్రధాన నదులన్నీ ప్రమాదకర స్థాయిలో ప్రవహిస్తున్నాయి దీంతో లోటట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి ఇక ముంబైను భారీ వర్షాలు ముందెచ్చాయి రికార్డు స్థాయిలో వర్షపాతంతో మహానగరంలో జనజీవనం అస్తవ్యస్తమైంది ఉపరితల ఆవర్తన ప్రభావంతో రాష్ట్రంలోని పలు జిల్లాల్లో గత రెండు రోజులుగా ఉమ్మస్త నుంచి భారీ వర్షం కురుస్తోంది ఉదయం నుంచి సాయంత్రం వరకు ఏకదాటిగా కురిసిన వర్షాలకు బాగులు వంకలు పొంగి పలుతున్నాయి పలు జలపాతాలు పరవలు తొక్కుతున్నాయి ఉమ్మడి ఖమ్మం జిల్లా వ్యాప్తంగా సరాసరి పద్నాలుగు పాయింట్ మూడు మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది నల్గొండ జిల్లాలో సాధారణ వర్షపాతం కంటే ఇరవై ఏడు శాతం అదనంగా నమోదు కాగా సూర్యాపేట జిల్లాలో యాభై ఆరు శాతం వర్షపాతం కురిసిందని అధికారులు తెలిపారు రంగారెడ్డి జిల్లాలో కురుస్తున్న వర్షాలకు మూసివాగులు ఉధృతంగా ప్రవహిస్తున్నాయి వికారాబాద్ జిల్లాలోని లక్నాపూర్ ప్రాజెక్టు రెండేళ్ల తర్వాత జలకళను సంతరించుకుంది ఎగువను కురుస్తున్న వర్షాలతో గోదావరి కృష్ణా నదుల్లోనే వరద నీరు చేరుతుంది జూరాలకు ఎగువ నుంచి వరద వస్తుండటంతో గేట్లు ఎత్తి శ్రీశైలం ప్రాజెక్టుకు నీటిని వదులుతున్నారు కాగా రాష్ట్రంలో విస్తారంగా వర్షాలు కురుస్తుండటంతో వ్యవసాయం ఊపందుకుంది రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటివరకు డెబ్బై రెండు లక్షల డెబ్బై ఎనిమిది వేల ఎకరాల్లో సాగు పూర్తయినట్లు వ్యవసాయ శాఖ తెలిపింది గత ఏడాది కంటే ఈ సీజన్లో అదనంగా ముప్పై లక్షల ఎకరాలు సాగులోకి వచ్చినట్లు వెల్లడించింది ఇప్పటివరకు రైతులు యాభై లక్షల నలభై ఒక్క వేల ఎకరాల్లో ప్రతి పంట వేశారు రాష్ట్రంలో మరో రెండు రోజుల పాటు భారీ వానలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ శాఖ ప్రకటించింది జార్ఖండ్ పరిసర ప్రాంతాల్లో ఒకటి పాయింట్ ఐదు కిలోమీటర్ల నుంచి ఏడు పాయింట్ ఆరు కిలోమీటర్ల మధ్య ఉపరితల ఆవర్తనం కొనసాగుతుందని దీని ప్రభావంతో రాష్ట్రంలో చాలా చోట్ల ఉరుమురు మెలుపులతో కూడిన వానలు కురుస్తాయని తెలిపింది సచివాలయ భవనాల కూల్చేవేతపై స్టే రేపటి వరకు పొడిగింపు పర్యావరణ చట్టం ఏం చెబుతుందో చెప్పాలని ప్రభుత్వానికి హైకోర్టు ఆదేశం కరోనా నియంత్రణలో ఇతర దేశాల కన్నా భారత్ ముందంజలో ఉందన్న కేంద్ర మంత్రి హర్షవర్ధన్ దేశవ్యాప్తంగా ఆరు లక్షల మందికి పైగా వైరస్ నుంచి కోలుకున్నట్లు వెల్లడి జమ్మూ కాశ్మీర్ లద్దాఖ్లలో రెండు రోజుల పాటు పర్యటించనున్న రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ సరిహద్దుల వెంబడి భద్రతా పరిస్థితులపై సమీక్ష ముంబైను ముంచెత్తిన భారీ వర్షాలు అస్సాం బీహార్లో భీభత్సం సృష్టిస్తున్న వరదలు రాష్ట్ర వ్యాప్తంగా విస్తారంగా కురుస్తున్న వర్షాలు ఊపందుకున్న వ్యవసాయ పనులు